మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మేలు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని సిపిఎం సూర్యాపేట జిల్లా సూర్యాపేట డిస్ట్రిక్ట్ కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మేలు నాగార్జున రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల లాగా కేటాయింపులే కాకుండా వాటిని క్రమ పద్ధతిలో ఖర్చు చేయాలన్నారు. అంకెలగారడి కాకుండా అన్ని వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు చేయాలన్నారు. రైతులకు కొంత ఊరట కల్పించిన భవిష్యత్తులో రైతు బంధు కు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో బడ్జెట్ స్పష్టత ఇవ్వలేదన్నారు. బడ్జెట్ లో పేద మధ్యతరగతి ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ బడ్జెట్ మిశ్రమ ఫలితాలు ఇస్తుందని పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.